హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ అయితే వీడియో కొంచెం లేట్ అయినండి, సారీ ఫర్ దట్. ఇది గివ్ అవే సెకండ్ వీడియో అనమాట. సో ఇందులో నేను గివ్ అవేలో యాడ్ చేస్తున్న కొన్ని సీడ్స్ని మీతో షేర్ చేస్తాను. అందులో ఫస్ట్ వచ్చి కనకాంబరం అండి. చాలామంది నన్ను అడిగారు, సో ఇది చాలా రేర్ కదా నాటు కనకాంబరం. సో అందుకే దీని సీడ్స్ అయితే కలెక్ట్ చేస్తున్నాను. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అండి. సో చాలా బాగుంటాయి ఫ్లవర్స్, ఇవి గుత్తులు గుత్తులుగా వస్తాయి అనమాట. ఇప్పుడు మనం సీడ్స్ వేసుకుంటే నెక్స్ట్ సమ్మర్కి ఫ్లవరింగ్ ఉంటుంది. దీన్ని కొమ్మ ద్వారా మనం ప్రొపగేట్ చేయలేమండి, సీడ్స్ ఏ ఉండాలి. సో ఈ సీడ్స్ మీరు ఏం చేస్తారంటే, నేను అదొక వీడియో చేస్తాను. అందరికీ సీడ్స్ పోస్ట్ చేసేసిన తర్వాత నేను పంపించిన ప్రతి సీడ్ని ఎలా నాటాలి, దానికి ఉండి సైజ్ కూడా చెప్తాను. అండ్ మా ఇంకో విషయం అండి, మన ఛానల్లో గివ్ అవే నడుస్తుంది, కొత్తగా చూసిన వాళ్ళకి పార్టిసిపేట్ చేయండి. సో ఇలా ఎన్ని సీడ్స్ వచ్చాయని ఇంకా ఉన్నాయి, అవి కూడా నేను కలెక్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వెరైటీ అని ములక్కాయ. దీని గురించి చెప్పాలి, అస్సలు ఎంత టేస్టీగా ఉంటుందో ములక్కాయ. మా చెట్టుదేనండి. సో ఇంకా ఉన్నాయి కాయలు, అవి కూడా కోస్తాను. ఇవైతే రెడీగా ఉన్నాయని చూపిస్తున్నాను. సో మీరు ఏం టెన్షన్ పడక్కర్లేదు, చాలా బాగుంటుంది. ఇది మాత్రం ప్రతి ఒక్కరు తీసుకోండి, గివ్ అవేలో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ. సో ఒక్క మొక్కున్న మనకి ఎంత బాగా కాస్తుందో. సో నేనైతే ఏం ఫర్టిలైజింగ్ ఏమి వాటర్ కూడా చేయను అనమాట. వర్షం వస్తేనే దానికి వాటర్ అయితే ఇస్తాను, అయినా ఎంత బాగా కాస్తుంది చూసారా. ఆ సీడ్ ఎంత లావుగా ఉందో ఆ సీడ్ని బట్టి మనం ఆ ములక్కాయ ఎంత టేస్ట్గా ఉందో చెప్పచ్చు అనమాట. సో ప్రతి ఒక్కరు తీసుకోండి. ఈ ములక్కాయల కోసం కాకపోయినా మీరు మునగాకు కోసం తీసుకోవాలి. సో అది హెల్తీ చాలా మంచిదండి. అందులో విటమిన్ ఏ విటమిన్ ఈ చాలా ఎక్కువగా ఉంటాయి. సో మన బాడీకి అవసరమయ్యేవన్నీ ఉంటాయి కాబట్టి వాటి కోసమైనా మనం వీటిని పెంచుకోవాలి. సో ఇంకా ఉన్నాయి, అవి కూడా కలెక్ట్ చేస్తాను. సో అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.